లేదని చూచేవి క్షణం, తానే బ్రహ్మమని బ్రహ్మమే తానని తెలిసే ఆ క్షణం, అణువునణువున వాడే నిండెరా జ్ఞానం జ్ఞేయం అంతా తానురా. సత్యం తెలిపిన నాదమే వేదం, సత్యం తెలిసిన జీవుడే బ్రహ్మం. సత్యం తెలిపిన నాదమే వేదం, సత్యం తెలిసిన జీవుడే బ్రహ్మం. ఆర్ష సూఫీ వేదాంత సారం, ఆర్ష సూఫీ వేదాంత సారం. విన్నా కన్నా కరమునందున అమలకం, బ్రహ్మైక్యం ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. సకలాంతర్యామికి భాసురత్రైలోక్య జీవ పాలన కనికిన్ వాసవ హృదయ విహారికిన్ చేసిద జీజేలో భక్త చింత జేజేలు భక్త చింతామణికిన్. తత్వజిజ్ఞాస. తత్వజిజ్ఞాసలో ఈనాటి ప్రశ్న, నవద్వారాలు ఏవి? ఆలోచించండి, సమాధానంతో మళ్ళీ కలుద్దాం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఈశ్వరేకత్వాన్ని ప్రతిపాదిస్తూ తత్వజ్ఞానాన్ని అనుభవపూర్వకంగా ప్రసాదించే మహోన్నతమైన పీఠం. ఈ పీఠ పీఠాధిపతులు తాము అనుభవంలో గ్రహించిన విషయాలను మానవాళికి తెలియజేస్తూ వారిని సాధకులుగా తీర్చిదిద్దుతూ ముముక్షువులు చేసే సద్గురువులు. ఈ పీఠ షష్ఠ పీఠాధిపతి మహాకవి డాక్టర్ ఉమ్రాలీషా గారు సూఫీ వేదాంత దర్శనం అనే కావ్యాన్ని రచించి ఉత్కృష్టమైన తాత్విక జ్ఞానబుద్ధి చేశారు. అందులో లక్ష్యం అనే శీర్షికలో తపశ్శక్తి యొక్క మహిమని తెలిపే ఒక చక్కని పద్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. రాతిని గలుగు నిప్పు ఇనుప రాయుడు చేత వెలుంగునట్లు నీ చేతమునందు ఈశ్వరుడు సిద్ధ తపో మహిమ వెలాచు. నీ రీతి నెరుంగలేక బహురీతల బాధల పొందనేలా ఎలా తన రూపులో బయలునందు సగంబై చూడరాదుకో. అంటే రాయిలో ఉన్న నిప్పు ఇనుము యొక్క రాపిడి వలన వెలుగుతున్నట్లుగా నీ హృదయంలోని ఈశ్వరుడు మహత్తరమైన తపస్సు సిద్ధించడం వలన తెలియబడతాడు. ఈ విధానాన్ని తెలుసుకోలేక అనేక రకాల బాధలను పొందడం ఎందుకో ఏమో. శక్తి పదార్థాలు విస్తృతంగా ఉన్న తన రూపం నుండి వ్యక్తమయ్యే సగం భాగమైన శక్తిని తానే దర్శించకూడదా అని పద్యానికి భావము. ఈ పద్యాన్ని మరింత వివరంగా తెలుసుకుందాం. రాతిని గలుగు నిప్పు ఇనుప రాయుడు చేత వెలుంగునట్లు నీ చేతమునందు ఈశ్వరుడు శుద్ధ తపోమహిమన్ వెలాచును అంటున్నారు. అంటే రాయిలో ఉన్నటువంటి నిప్పు ఇనుముతోటి ఘర్షణకు గురైనప్పుడు నిప్పు రవ్వలు రగులుతాయి, తద్వారా నిప్పు రాజేయబడుతుంది. రాయిలో ఉన్న నిప్పు ఇనుము యొక్క రాపిడి వలన వెలుగుతున్నట్లుగా నీ హృదయంలోని ఈశ్వరుడు మహత్తరమైన తపస్సు సిద్ధించడం వలన తెలియబడతాడు. అంటే రాపిడి వలన మనం ఎలా అయితే నిప్పు పుట్టించి వెలిగించగలిగామో అదే విధంగా మనం కూడా తపస్సు చేసి ఆ తపస్శక్తి వలన ఈశ్వరుత్వాన్ని పొందవచ్చు అని అర్థం. ఆ తపస్శక్తి ఎలా సమకూరుతుంది, మనలో ఉండే ఈశ్వరుని ఎలా దర్శించుకోగలం అంటే దానికి కేవలం సాధనే మార్గం. ఇక్కడ రాయికి మధ్య ఘర్షణ వల్ల ఏ విధంగా అయితే అగ్ని పుడుతుందో అదే విధంగా సాధనలో కూడా ఘర్షణ అంటే
అభ్యాసం చేస్తూ ఉండే కొలది మనస్సు నిగ్రహింపబడుతుంది. అలా నిగ్రహింపబడిన మనస్సుతో చేసే సాధన ద్వారా ఏం లభిస్తుంది అంటే మనలో ఉండే మానసిక మలినాలన్నీ తొలగి పవిత్రత చేకూరుతుంది. అలా పవిత్రత చేకూరినప్పుడు మనం చేసే సాధన యొక్క శక్తి అనుభవంలో వ్యక్తమవుతుంది. ఈ విధంగా సాధనని దీక్షతో చేయాలి. దీక్ష అంటే భక్తి, విశ్వాసము, లక్ష్యము, ధ్యానంతో కూడినది. ఈ విధంగా దీక్షతో చేసినప్పుడు అది తపస్సుగా మారిపోతుంది. అటువంటి తపో మార్గంలో మనం పయనించినప్పుడు మనం ఈశ్వరత్వాన్ని దర్శించుకోగలం. ఆ ఈశ్వర తేజస్సు మనకు తెలియబడుతుంది. ఈ రీతి నెరుంగలేక బహురీతుల బాధల నందనేలా ఎలా అంటున్నారు అంటే అటువంటి తపో మార్గాన్ని ఈశ్వరుని తెలుసుకోలేక ఎందుకు ఇటువంటి బాధలన్నీ అనుభవిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. అనేక రకాల తాపత్రయాలలోనే మనం ఎన్నో సమస్యలకు గురవుతున్నాం. అదేవిధంగా భ్రాంతి మరియు అరిషడ్ వర్గాలు మనలో ఉద్రేకింపబడటం వల్ల ఈ నేను అనే దేహభావం కలిగి అనేక రకాలైన సమస్యలకు నెట్టేస్తుంది, యథార్థాన్ని తెలుసుకోనియకుండా చేస్తుంది. అది తెలుసుకున్నప్పుడు ఎటువంటి ఇక్కట్లో ఉండవు. అందువలన సాధన ద్వారా అజ్ఞానం తొలగించుకునే ప్రయత్నం చేసినట్లయితే ఈ బాధలు ఇబ్బందులు లేనటువంటి ఉన్నత స్థితికి చేరుకుని ఈశ్వరత్వాన్ని తెలుసుకుని తరించవచ్చు. అందుకని ఈ విధానాన్ని తెలుసుకోండి స్వామి పదే పదే చెప్తున్నా ఎందుకు తెలుసుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. కాబట్టి ఎప్పుడైతే మనం ఈశ్వరత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నపూర్వకంగా సాధన చేస్తామో అప్పుడు తన రూపంలో బయలునందు సగం బై చూడరాదు అంటున్నారు. అంటే బయలునందు అంటే వ్యక్తం అయ్యేటువంటిదని అర్థం. తన రూపం అన్నప్పుడు శరీరము, మనస్సు, ఆత్మ యొక్క కలయిక. శరీరం భౌతికంగా యథార్థంగా మనలో తెలియబడుతుంది. అలాగే ఆత్మ శక్తిగా, తేజస్సుగా మనలో అంతర్గతంగా ఉంది. మనస్సు చైతన్య రూపంలో నడిపిస్తున్న శక్తి. ఈ సృష్టి అంతా ఎలా ఏర్పడింది అన్నప్పుడు అనేక వేల కోట్ల అణువుల సముదాయం. ఆ విరాట నుండి ఆనాడు తెగిపోయి అన్నారు స్వామి. అలా ఆ విరాట నుండి విడివిడిన అణువు అనేక రూపాలుగా ఏర్పడింది. అటువంటి అణువుల సముదాయమే మానవ శరీరం. అందుకే మానవ శరీరము శక్తి పదార్థ మిశ్రితంగా ఉంది. శక్తి అన్నప్పుడు మహాపదార్థానికి సంబంధించిన తేజస్సు, పదార్థం అన్నప్పుడు మనకి కంటికి కనిపించే ఆకృతి. ఆ పదార్థంలో అంతర్గతంగా శక్తి దాగి ఉంది. అంటే మానవ రూపం పదార్థంగా మనకి బయటకు కనిపిస్తుంది, కానీ ఆ పదార్థంలో ఉన్న శక్తి మనకి తెలియబడటం లేదు. ఎందుకని ప్రశ్నించుకున్నప్పుడు మనలో అజ్ఞానం ఆవరించి ఉండటం వల్ల యథార్థాన్ని తెలుసుకోలేకపోతున్నాం. అది ఎప్పుడు తెలియబడుతుందంటే తపస్సుతో సాధన శక్తి ద్వారా మాత్రమే మనలో ఉండే ఆత్మ తేజస్సు మనకు తెలియబడుతుంది. అప్పుడు పదార్థ స్వరూపంగా ఉన్న అణువులు కూడా శక్తిగా, తేజస్సుగా మారిపోతాయి. ఆ విధంగా మన రసస్వరూపిగా పరిణామం చెందగలం. చివరిగా ఈ పద్యం నుండి మనం ఏం తెలుసుకున్నాం అంటే రాయి ఇనుముతోటి ఘర్షణకు గురి అయినప్పుడు రాయిలో ఉన్న నిప్పు వెలుగుతున్నట్లుగా మన హృదయంలోని ఈశ్వరుణ్ణి మనకు తపస్సు సిద్ధించడం ద్వారా తెలుసుకోగలం. ఆ స్థితికి చేరుకున్నప్పుడు ఎటువంటి బాధలు ఉండవు. దానికోసం సాధన చేసినప్పుడు అంతర్గతంగా దాగి ఉన్న శక్తిని దర్శించి యథార్థ స్థితిని పొందగలం. అప్పుడు పదార్థ రూపంగా ఉన్న శక్తి కూడా తేజస్సుగా మారి రసస్వరూపిగా పరిణమించి అంతటా కూడా తేజస్సును దర్శించగలిగే స్థితి ఏర్పడుతుంది. దాని కొరకు సాధన చేయాలి. అందరికీ నమస్కారం. శ్రీ సద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈనాటి సమాజమునకు ఆధ్యాత్మిక తత్వం యొక్క ఆవశ్యకత ఎంతో ఉంది. ఈ భౌతిక నాగరిక ప్రపంచంలో అనేక రకాలైన సమస్యలు, అలజడి, అశాంతి, ఆందోళనలు, తాపత్రయాలు ఏర్పడి వాటిని దృష్టిలో పెట్టుకుని వాటిని పరిష్కరించుకొనుటకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాము. కానీ వాటిని పరిష్కరించుకొనుటకు ఆధ్యాత్మిక తత్వం ఎంతో అవసరం. ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం యొక్క అభ్యాసం చేత మనలో ఉన్న భావాలను సూక్ష్మంగా మార్చుకుని అక్కడున్న విషయాలను పరిష్కరించుకునేటకు ఆధ్యాత్మిక తత్వము ఉత్కృష్టమైన మార్గము. అటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని తమ రచనల ద్వారా మానవాళికి అందించిన శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ షష్టమ పీఠాధిపతులు బ్రహ్మర్షి డాక్టర్ ఉమర్ ఆలీషా వారు రచించిన సూఫీ వేదాంత దర్శము అను గ్రంథము నుండి లక్ష్యము అని శీర్షికతో ప్రకటించిన పద్యాలలో ఒక పద్యాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. నిదురన్ మేల్కొనుచుంటివి
మెలకువన్ నిద్రించుచున్నట్టు నీ ఎదలో చీకటి జాగ్రత్తలు వెలుగునెంతే నిద్రలోనున్న ఆ పదమున్ మార్చుటయే సమాధి పవనున్ బంధించి వీక్షించు ఎయ్యదో ఆ మోక్షపదంబు నీవుగను బ్రహ్మానందవారాశివై. నిద్రలో మేల్కొంటూ ఈ మెలకువలో నిద్రిస్తున్నట్టుగా నీ మనస్సులో చీకటి జాగ్రత్తలలో ఉన్న వెలుగు అంటే ఆత్మతేజస్సు ఎంతగానో నిద్రలో ఉంది. ఆ స్థితిని మార్చడమే సమాధి. శ్వాసను కుంభకంలో బంధించినట్లయితే మోక్ష మార్గం తెలియబడుతుంది, తద్వారా బ్రహ్మానంద స్వరూపివి కాగలవు అని దీని భావం. ఈ పద్యాన్ని మరింత వివరించుకుందాం. ముందుగా నిధురన్ మేల్కొనుచుంటివి, మెలకువన్ నిద్రించుచున్నట్టు అని అంటున్నారు. నిధురన్ మేల్కొనుచుంటివి అనగా నిద్రలో మేల్కొంటున్నావు అని అర్థం. నిద్ర అంటే ఏమిటి, మేల్కొంటున్నావు అని ఎవరిని గురించి చెబుతున్నారు అనే ప్రశ్న మనకు సామాన్యంగా కలుగుతుంది. ఇక్కడ నిద్ర అంటే గాఢ నిద్రగా మనం చెప్పుకోవాలి, ఎందుకంటే గాఢ నిద్రలో ఏమీ తెలియనటువంటి స్థితికి మనం చేరుకుంటాం. ఈ గాఢ నిద్రలో మన యొక్క ఇంద్రియాలు మనస్సులో లయమై, మనస్సు ఆత్మలో లయమై, మనకు ఎటువంటి ఆలోచనలు లేనటువంటి స్థితిలో మనకు ఒక సుఖం లాంటిది కలుగుతుంది. అదే సుషుప్తి అని చెప్పబడుతుంది. ఆ సుషుప్తికి సమానమైనటువంటి అవస్థ యోగ నిద్రలో, యోగ సాధనలో మనకు కలుగుతుందని మన వాంగ్మయం చెబుతుంది. సాధన తపనతో తపస్సుగా మారినట్లయితే దాని యొక్క ఉన్నత స్థితికి సాధకుడు చేరుకోగలడు. అలాగే ఈ మెలకువను నిద్రించుచున్నట్టు అంటున్నారు. మెలకువ అనగా ఇంద్రియాలన్నీ చైతన్యవంతమైన స్థితి, అదే జాగ్రత్త అవస్థ. ఈ జాగ్రత్త అవస్థలో నిద్రించుచున్నట్టు అంటున్నారు. ఏమి నిద్రిస్తుంది అన్నప్పుడు మనలో ఉన్న ఆత్మతేజస్సు నిద్రలో ఉంది. ఎందుకనగా మానవులు ఈ జాగ్రత్త అవస్థలో ఇంద్రియాలు చూపించేటటువంటి వ్యామోహం వైపు పరిగెడుతూ మనస్సులో కలిగేటటువంటి ఆలోచనలు, రకరకాల సంకల్ప వికల్పాలతో అనేక మార్గాలలో పయనిస్తూ ఇంద్రియాల యొక్క ఆరాటానికి బానిసయి అనేక రకాలుగా అజ్ఞానంలో చిక్కుకుని సతమతం అవుతున్నారు. యథార్థమైన జ్ఞానాన్ని పొంది తాను ఆత్మస్వరూపినై ఉన్నాననే జాగరణము గురుప్రబోధంగా పొందలేకపోతున్నారు. అందుకనే ఇక్కడ మెలకువను నిద్రించుచున్నట్టు అంటున్నారు. నీ ఎదలో చీకటి జాగ్రత్తలు వెలుగునెంతే నిద్రలోనున్న ఆ పదమున్ మార్చుటయే సమాధి అంటున్నారు. యద అన్నప్పుడు మనస్సు, చీకటి జాగ్రత్తలు అంటున్నారు. చీకటి అనగా మనం ముందు చెప్పుకున్నట్టుగా నిద్ర అనే విషయాన్ని మనం అన్వయించుకోవాలి. ఇది అజ్ఞానానికి ప్రతీక. జాగ్రత్తలు అనగా జాగ్రత్త స్థితి. ఈ మెలకువను నిద్రించుచున్నట్టు అనేదానికి ఇది అన్వయించబడుతుంది. కాబట్టి ఈ జాగ్రత్త అవస్థ, సుషుప్తి, ఈ రెండింటిలో కూడా ఉండే వెలుగు నిద్రలో ఉంది అంటున్నారు. అనగా మనం అజ్ఞానంలో ఉన్నాము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనకు జన్మ పరంపరలలో వచ్చినటువంటి భ్రాంతి, మాయ అనేక రకాలుగా పరీక్షలు పెడుతూ మనల్ని సాధనారూపంలో ముందుకు వెళ్ళనీయకుండా, ఆ యొక్క ఈశ్వర రహస్యాన్ని తెలుసుకోనీయకుండా అనేక అడ్డంకులు, ఆటంకాలు కలిగింపజేస్తుంది. అయినప్పటికీ సాధకుడు గురువు యొక్క ఆశీర్వాదంతో సాధన చేసినప్పుడు యోగ నిద్రలో తన యొక్క నిజస్వరూపాన్ని సమాధి స్థితిలో పొందితరించడం జరుగుతుంది. కానీ ఆ విధంగా ప్రయాణించనంత వరకు ఆత్మజాగరణను పొందలేని స్థితిలోనే, అనగా అజ్ఞానంలో నిద్రపోతూనే ఉంటారు. ఆ పదమున్ మార్చుటయే సమాధి అంటున్నారు. అనగా అజ్ఞాన స్థితి నుండి జ్ఞానస్థితికి వెళ్ళి మనం ఆత్మజాగరణను పొందగలిగేటటువంటి స్థితిని పొందడమే సమాధి అని చెప్పబడింది. ఆ సమాధి స్థితిలో మానసిక రంధ్రం ద్వారా గొప్ప వెలుగును దర్శించి ఆ వెలుగు చూపించేటటువంటి ఆ మార్గంలో మనం పయనించినట్లయితే అదే మోక్ష మార్గంగా తెలియబడుతుంది. అక్కడ అనంతమైన తేజస్సుని దర్శించవచ్చని మనకు తెలియజేస్తున్నారు. అదే విషయాన్ని తర్వాత ఈ విధంగా తెలియజేస్తున్నారు. పవనున్ బంధించి వీక్షించు ఎయ్యదో ఆ మోక్షపదంబు నీవుగను బ్రహ్మానందవారాశివై అంటున్నారు. పవనున్ బంధించి అనగా శ్వాసను కుంభకమునందు బంధించి శ్వాసరూపంగా చేసే సాధన. శ్వాస అన్నప్పుడు ఇక్కడ అభౌతిక మార్గంలో మనం పయనిస్తున్నాం కాబట్టి దృశ్య విధానంలో మనకున్నటువంటి సూక్ష్మ శరీరం ద్వారా ఏదైతే మనం గ్రహిస్తామో ఆ అభౌతిక శ్వాస యొక్క విధానంలో మనం చేసేటటువంటి సాధనలో కుంభక స్థితిని పొందగలిగినప్పుడు ఆ మార్గంలో మనం దివ్యమైనటువంటి మోక్ష మార్గాన్ని పొందగలుగుతున్నాం.
ఆ మార్గమే మనకు సుషుమ్న రూపంలో మానసిక రంధ్రంగా మనం దర్శించగలుగుతున్నాం. ఆ స్థితి మనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అదే బ్రహ్మానందం అని చెప్పబడింది మన ఉపనిషత్తులలో. ఇక్కడ బ్రహ్మానంద వారాశివై అంటున్నారు. వారాశి అనగా సముద్రం. సముద్రానికి ఏ విధంగా అంతం ఉండదో ఈ బ్రహ్మానందం అనే దానికి కూడా పరిమితి ఉండదు. అవ్యక్తమైనటువంటి స్థితి. కాబట్టి అటువంటి స్థితిని పొందడానికి సాధన చేసే మనం మోక్ష మార్గంలో పయనించి కైవల్య స్థితిని పొందే ఆ అమృతత్వాన్ని పొంది తరిద్దాం. మరి ఈ పద్యం ద్వారా ఏమి గ్రహించాము అంటే, సుషుప్తి విధానంలో ఉండేటటువంటి యోగ నిద్రలో ఆత్మజాగరణను పొందుతున్నాం. అలాగే జాగ్రత్తావస్థలో ఆత్మ తేజస్సుని తెలుసుకోలేకపోవడం వల్ల నిద్రావస్థలో తేజస్సు ఉంటుంది. ఈ రెండింటి విధానం మనం పరిశీలించినప్పుడు ఆత్మ తేజస్సు అజ్ఞానం కారణం వల్ల ఎంతగానో నిద్రలో ఉంది. ఆ స్థితిని మార్చుకుని సాధనా మార్గంలో పయనించి సమాధి స్థితిని పొందగలిగినప్పుడు ఆత్మ తేజస్సుని దర్శించవచ్చు. ఆ స్థితికి మనం చేరాలన్నట్లయితే అభౌతిక శ్వాసరూపంగా ఉన్నటువంటి కుంభకాన్ని మనం ఆచరించి దివ్యమైన మోక్ష మార్గంలో వెళ్ళగలిగినప్పుడు అనంతమైన మహాతేజస్సుని దర్శించవచ్చు. కాబట్టి ఆ విషయాన్ని పొంది తరించడానికి ప్రతి ఒక్కరం సాధన చేద్దాం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. నవద్వారాలు ఏవి ఆలోచించారా? సమాధానం ఏమిటో చూద్దామా? రెండు కళ్ళు, రెండు నాసికా రంధ్రాలు, రెండు చెవులు, నోరు, మర్మాంగం, గుదస్థానము అనేవి నవద్వారాలుగా చెప్పబడతాయి. ఈనాటి ఈ సదస్సుకు సహాయ సహకారములు అందచేసినటువంటి వారు శ్రీ పెన్మత్స వెంకటరామరాజు గారు, శ్రీమతి సీతామహాలక్ష్మి దంపతులు, కుమారుడు సత్య సీతారామరాజు గారు భీమవరం నుండి. వారికి వారి కుటుంబ సభ్యులకు స్వామివారి దివ్య ఆశీస్సులు సదా లభించుగాక. జ్ఞానం బ్రహ్మా.